మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఎలక్షన్ ముందు 25 మంది ఎంపీలు ఇవ్వండి వాళ్ళ ఎవరైనా ఢిల్లీలో ఎవరు ప్రధానమంత్రి అయినా వాడి మెడల వంచి నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను మరి ఏం వంచారండి 4.5 సంవత్సరాలు దాదాపు అవుతుంది మెడల్ వంచగలిగారా ఏమైనా స్పెషల్ స్టేటస్ తీసుకురాగలిగారా పోలవరం పూర్తి చేయగలిగారా విశాఖ స్టీల్ని మీరు కాపాడుతున్నారా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు నమ్మకం అనేది ప్రజల్లో వాళ్ళు కూడా ఏంటంటే అన్ని పారామీటర్స్ వేసుకుంటున్నారు దక్షిణ భారతదేశం మీద ఇప్పుడు దృష్టి పెట్టారు అనేది మనం అనుకోవాలి పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం పోయింది అది రేపు ఎమ్మెల్యే పోతే పోయింది కానీ రేపు పార్లమెంట్ పోతా చూస్తా ఊరుకోరు వాళ్ళు ఊరుకోరు కాబట్టి దక్షిణ భారతదేశం తమిళనాడు కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు అటు కేరళ అటు దగ్గర కావచ్చు తెలంగాణ కావచ్చు ఇన్నిటి మీద దృష్టి పెట్టారు ఆటోమేటిక్గా దాంట్లో సరైన సమర్థత ఉన్న లీడర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్న చరిష్మా ఉన్న వ్యక్తి ఎటువంటి అవినీతి లేని వ్యక్తి వాళ్ళు కనపడ్డాడు ఇతనైతే మనకి మంచి విశ్వాసమిత్రుడైన ఉద్దేశంతో ఆయనతో నమ్మి రేపు స్పెషల్ స్టేటస్ తీసుకురాడు ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అయితే బీజేపీ మోసం చేసిందని అడుగుతారు అందరు కూడా అడిగింది కదా మీరు మీరు మిమ్మల్ని ఏ విధంగా ఓటేయాలంటే అప్పుడు ఎవరు ఇప్పుడు 25 మంది 30 మంది ఎంపీలు ఉన్నా కానీ తీసుకురాలేకపోయాడు అంటే ఏంటి ఆయన యొక్క పర్సనల్ పనుల కోసం ఏదో కేసు నిమిత్తము ఏదో దానికి అక్కడికి వెళ్ళి ప్రలోభాలు పడ్డాడే తప్పితే ఏ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమస్యలు కోరుకాల ఈయన ఎప్పుడు వెళ్ళాల ఏ ఒక్క సమస్యని ప్రశ్నించలా ఈయన పర్సనల్ పనుల కోసం ఎప్పుడు కావాలన్నా మోడీ గారు అపాయింట్మెంట్ ఇస్తారు ఏ రోజు కూడా ఆయన వ్యక్తిగతంగా అయితే సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాడు ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యేవాడు ఇవన్నీ ఈయన చూసుకోవాలి ప్రజల కోసం 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టే అత్యంత విశ్వాసమిత్రుడిగా ఈయన చూస్తున్నారు ఈయన మీద ఏమి కేసులు లేవు ఈయనేం అడగాల్సిన అవసరం లేదు ఇంత నేర చరిత్ర లేదు ముఖ్యంగా కాబట్టి లాంగ్ విజన్లో చూస్తారు ప్రస్తుతానికి ఈ ఎలక్షన్నే కాకుండా ఫ్యూచర్లో ఇతను మనకు ఉపయోగపడతాడా ఇతను ఏ విధంగా ఉంటాడని చూస్తారు సార్ ఇప్పుడు రేపు ఇతనైతే నమ్మకమైన మిత్రుడు కాబట్టి స్పెషల్ స్టేటస్ గతంలో కూడా రాజీ పడిన ప్రభుత్వాలు ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం కూడా రాజీ పడినాయి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీతో ఏమన్నా ఇది కాదు కదా అని చెప్పేసి ఆయన కూడా సంజీవని కాదని చెప్పన్నాడు స్పెషల్ స్టేటస్ ఏం సంజీవని కాదు కాదన్నాడు ఆయన కూడా ఎక్కడ చేశారు ఇవన్నీ ఇద్దరు తప్పు చేశారు కాబట్టి రకంగా టీడీపీని ట్విస్ట్ చేయడంతో ఒక సందిగ్ధంలో పెట్టడంతో పాటు వైసీపీని కూడా బీజేపీ కార్నర్ చేస్తుంది అంతే కదండి ఇద్దరిని సమపాల్లో చూస్తున్నారు చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు డిస్టెన్స్ మెయింటైన్ థర్డ్ ఆల్టర్నేట్ ఫోర్స్ ఇతనైతే ఎటువంటి ఇబ్బంది లేదు విశ్వాసమిత్రుడు దేశభక్తి ఎక్కువ ఉంది హిందూ భావజలం ఉన్నది ప్రజలకు సమస్యలు పోరాడగలరు ఇతరులు చరిష్మా మనం దేశమంతా ఉపయోగించుకుందాం అన్న ఉద్దేశంతో వాళ్ళ స్పెషల్ స్టేటస్ అనేది ఈయన ద్వారానే తీసుకొస్తే పవన్ కళ్యాణ్ గారు గెలిపించండి ముఖ్యమంత్రి చేసుకోండి మీకు స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చే బాధ్యత మాది అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒక బలమైన సంకేతకాలు కనుక పంపిస్తే ఇంకోటి ఈయన పెట్టిన కండిషన్స్ ఏంటో తెలుసా అంటే కండిషన్స్ అని అనలేము సూచనప్రాయంగా బీజేపీ హెడ్ క్వార్టర్స్కి తెలియజేసింది ఏంటంటే వాట్ ఇన్పుట్స్ మనకు అంత ఇన్పుట్స్ ఏంటంటే ఇఫ్లు బట్లు మేలు ఇవేవి ఆ డ్రాఫ్ట్లో ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డ్రాఫ్ట్ అంటే ఒక ప్రతిపాదన తయారు చేసేప్పుడు ఒక ఫ్లయర్ తయారు చేసేప్పుడు అందులో ఇది ఇవ్వచ్చు ఇది చేస్తే బాగుంటుంది ఇలా కూడా వెళ్ళొచ్చు ఇలాంటి పాసిబిలిటీస్ కాదు పర్మిటేషన్స్ కాంబినేషన్స్ కాదు పాసిబిలిటీస్ కాదు నిర్దిష్టంగా స్పెషల్ స్టేటస్ ఇలాగే చేయాలి ఈ రకంగా చేయడానికి చట్టం చేయబోతున్నాం పార్లమెంట్లో అనే కండిషన్ అనే మాట అనకూడదు అనే ఒక ప్రస్తావన ఈయన చేశారు బీజేపీ కూడా పెద్ద ఇబ్బందిగా చూడలేదు ఎందుకంటే ఇప్పుడు జోనల్ కమిటీ సమావేశాలు పెడుతున్నారు పురంధరేశ్వరి గారు ఒకటి రాయలసీమ దయింది ప్రొద్దుటూరులో అలాగే మిగిలిన 3 జోన్స్ పెడుతున్నారు వీటన్నిటి నుంచి వాళ్ళు అడిగిన ఒకటే ఒక ప్రశ్న బీజేపీ నేషనల్ హెడ్ క్వార్టర్స్ నుంచి వాళ్ళకి వచ్చింది అంటే స్పెషల్ స్టేటస్ అనే భావన ఇంకా ఆంధ్ర ప్రజల మదిలో సజీవంగా ఉందా ఉంటే దాన్ని మనం కన్సిడర్ చేద్దాం సో ఆమెకు అంతున్న ఇన్పుట్స్ ఒక ఫస్ట్ జోనల్ మీటింగ్లోనే సజీవంగా ఉన్నాయి మిగిలిన 3 జోన్స్ నుంచి అదే వస్తుంది ఈమె క్రోడీకరించి ఒక డ్రాఫ్ట్ సబ్మిట్ చేస్తారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో మాట్లాడతారు వీళ్ళందరూ కలిసి అంటే ఇది కేవలం ఏదో ఏపీ బీజేపీ నుంచో జనసేన నుంచో వెళ్ళిందనే మాట కాకుండా అందరి మద్దతు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతు కూడా కోడగట్టి తీసుకెళ్తారు రేపొద్దున కాంగ్రెస్ ఏ మొహం పెట్టుకుని అడ్డం పడుతుంది ఏం చేయలేరు కదా ఏం అడ్డం పెట్టలేరు కదా వాళ్ళే కదా తలుపులు మూసి అసంబద్ధంగా ఈ రాష్ట్రాలను విడగొట్టిన తర్వాత పరిణామాలు ఏం జరుగుతాయి అనేది వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు ఉభయ రాష్ట్రాలు అనుభవిస్తున్నారు కాంగ్రెస్ అంటే ఇచ్చి సుఖం లేదు వాళ్ళకి తెలంగాణలో ఇచ్చి సుఖం లేదు కాబట్టి ఇక్కడ ఏంటి కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్ కూడా అక్కడ అబ్జెక్షన్ పెట్టే పరిస్థితి లేదు నెక్స్ట్